జగన్ జగన్ అన్న తాడేపల్లి గూడెం ప్యాలెస్ వదిలి 8వ తారీఖున రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాకు వస్తున్నాడు. ఈరోజున రైతుల పక్షపాతి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన గత 2 సంవత్సరాల కాలంలో రైతుల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన విధానము ఈ ప్రభుత్వానికి ఉందో మనం గమనిస్తూనే వస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పట్లో ముఖ్యమంత్రి గారు రైతులకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టి అందులో ప్రత్యేకమైన జిల్లాగా అనంతపురం జిల్లాను చూస్తూ వస్తూ ఏదైతే ఎడారి ప్రాంతంగా వర్షపాతము తక్కువగా ఉన్నటువంటి జిల్లాగా చూస్తూ ఈ జిల్లాలో ఏదైతే రైతాంగము పూర్తిగా ఉద్యానవన శాఖ పంటల్ని పండ్ల తోటల పెంపకాన్ని వృత్తిగా చేసుకొని దాదాపు రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగంలో మొదటి స్థానంలో నిలిపినటువంటి ఘనత గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టండి, తద్వారా మళ్ళీ అధికారాన్ని చేకొనండి అనే ఆలోచనతోనే ఈ పాలకులు పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన కొనసాగించడంలో విఫలమైనారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి అనంత రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆదమరిచినారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మనం బడ్జెట్లో ఒకసారి చూస్తే రాష్ట్ర తలసరి ఆదాయంలో వ్యవసాయ రంగంలో మొదటి స్థానం ఏ జిల్లా ఉందంటే అనంతపురం జిల్లానే మొదటి నుంచి కూడా గత 5 సంవత్సరాలుగా ఉంటూ వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడుందో ఒక్కసారి తెలియజెప్పమని చెప్పి అడుగుతున్నాము. మరి అటువంటి పరిస్థితిలో అనంత రైతు ఉన్నాడంటే అప్పట్లో మా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విఘ్నత, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించినటువంటి ఆలోచన విధానము, భిన్నమైనటువంటి వ్యవసాయ పనిముట్ల విధానము, మెకనైజేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్, ఏదైతే యాంత్రీకరణ యంత్రాలని వ్యవసాయంలో తీసుకురావడము, రైతు రథం ద్వారా కావచ్చు, రైతుకు పనిముట్లు అందించడం ద్వారా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం ద్వారా కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం ద్వారా కావచ్చు, స్ప్రింక్లర్లు ఇవ్వడం ద్వారా కావచ్చు, ఈ జిల్లా రైతాంగం ఫలసాయం ద్వారా ఆర్థికంగా అందరి రైతుల కంటే అన్ని జిల్లాల రైతుల కంటే ముందుండేటువంటి పరిస్థితులు నెలకొల్పినటువంటి ఘనత అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మరీ సందర్భంగా తెలియజేస్తాం. సంబంధించినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజున అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవం ఆచరించడానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అనంతపురం జిల్లా రైతాంగం పట్ల, కరువు ప్రాంత రైతాంగం పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నా కూడా మొదటిగా ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించి ఏదైతే సబ్సిడీ ద్వారా ఇస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, అలవాటు పడినారు ఈ ప్రాంత రైతాంగం, వారికి అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము. దాన్ని ప్రకటించాక ఈ జిల్లాలోకి రావాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ రోజున కృష్ణానది పరివాహన రాష్ట్ర ప్రజల్ని కేవలం ప్రజలుగా కాకుండా మనుషులుగా కాకుండా ఓటర్లుగా చూసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయనే ఆలోచన కోల్పోయినాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాడు. మంత్రి నివాస్ సుజల స్రవంతి ద్వారా ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిగా ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి ఘనత కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ రోజున చూస్తాను మన ముత్యాల చెరువులో నిన్న రోజు నీళ్లు పెడతాను అడిగిన స్థానిక ప్రజాప్రతినిధి, అప్పట్లో గొప్పలు చెప్పినారు వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షట్టర్ మెకానిజం తెస్తామని చెప్పేసి, ఎక్కడికి పోయింది 2 సంవత్సరాల కాలంలో షట్టర్ మెకానిజం అని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తాను. అంతేకాదు ప్రతి చెరువుకి కూడా నీళ్లు అందిస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ఉత్తర కుమారుడు ఎక్కడికి పోయినాడు చెరువుకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం, పక్కనే ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గానికి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కనీసం పరిపాలనా అనుమతులను తీసుకురాగలిగినాడు ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులన్నిటి కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి. ఈ రోజున గాండ్లపేట మండలంలో ఉన్నటువంటి చెరువులకు ఎక్కడ కూడా గ్రావిటీతో నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదు చెరులోచిపల్లి డ్యామ్ ద్వారా. మరి ఈ రోజున ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాప్రతినిధి ఆదమరిచి నిద్రపోతున్నాడా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం. యథా రాజా తథా ప్రజ అంటారు, యథా ముఖ్యమంత్రి తథా ప్రజాప్రతినిధి అనే ఆలోచన ఈ రోజున ఈ రాష్ట్రంలో నెలకొంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఆలోచనలకు ఏమాత్రం తీసుకోకుండా స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా అదే రకమైనటువంటి పంతాన్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. పైనుంచి కింద వరకు ఒకటే రకమైనటువంటి ఆలోచన, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బు దోచుకోవాలా, అవినీతితో అవినీతి సొమ్మును కూడా పెట్టుకోవాలనే ఆలోచన తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి కూడా మంచి చేయాలనే ఆలోచన అందరూ కూడా పాలకులు మర్చినటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో గమనిస్తామని చెప్పి సందర్భంగా ద్వారా మనకు కృష్ణానది జిల్లా లేనప్పుడు అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి ఈ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే
90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి ఘనత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. స్ప్రింక్లర్లు విరివిగా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతాంగం వేరుశెనగ పంట పెట్టుకోవాలంటే వాళ్ళు విత్తనం పెట్టుకోవాలనే ఆలోచన రాక మునిపే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేసి రైతాంగానికి అన్ని రకాలుగా ఆనుకున్నటువంటి ఘనత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తాను. ఇదంతా గతం. ప్రస్తుతం 2 సంవత్సరాల కాలంలో 2018-2020 ఖరీఫ్ సీజన్ నాటికి రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి 2018వ సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 931 కోట్లు కావచ్చు, 2020వ సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 2500 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ డబ్బు కావచ్చు. ఇంతవరకు కూడా దమ్మిడంటే దమ్మిడి రైతాంగానికి ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవాన్ని ఆరంభించాలని వస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. రైతాంగం అందరూ కూడా, అనంతపురం జిల్లా రైతాంగం అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేనటువంటి ముఖ్యమంత్రి రైతు దినోత్సవాన్ని ఈ అనంతపురం జిల్లాలో ప్రారంభించడానికి వస్తున్నాడంటే నిస్సిగ్గుగా బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలా. ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు మరిచి ఆదమరిచి 2 సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి మరొకసారి జిల్లాకు రాక మునిపే ఈ ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించి వాళ్ళ అకౌంట్లకు పడిన తర్వాతే ఇక్కడ రైతు దినోత్సవాన్ని ప్రారంభించాలని ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, వ్యాపార వర్గాలు ఉంటాయి, విద్యార్థులు ఉంటారు, మహిళలు ఉంటారు, చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు. అత్యధికంగా ఈ రాష్ట్రమే విభజన జరిగిన తర్వాత అత్యధికంగా ఉపాధి దేని ద్వారా, ఆదాయం దేని ద్వారా పొందుతారంటే వ్యవసాయం ద్వారానే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏమంటే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా ఈ రోజున గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజున మీరు ఒక్కసారి ఆదమరిచి నిద్రపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆదాయం వచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుందనేటువంటి ఒక విచక్షణ కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. రైతాంగాన్ని గుర్తించండి అని చెప్పేసి, రైతాంగం కష్టాలను చూడండి అని చెప్పేసి మళ్ళీ ఆయనకు తెలియజెప్తా ఉన్నాం. మాటలు మీరు ఏ రకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు పరిపాలన కొనసాగిస్తున్నారో ఆలోచన చేసుకోమని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా, అనంతపురం జిల్లాకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరము. ఈ అనంతపురం జిల్లా రైతాంగానికి జవాబు ఇవ్వడంలో మీ జవాబుదారితనం లోపించిందని చెప్పేసి కూడా మీ ప్రజాప్రతినిధులకు, మంత్రులకు కూడా ఆరోపిస్తా ఉన్నాము. మీరందరూ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. కనీసం మీరు ప్రజలకు ఉన్నటువంటి బాధలు, సాధక బాధలు, కష్టాలు, నష్టాలు ఏవి కూడా మీ ముఖ్యమంత్రి దృష్టికి కనీసం తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ రోజున కదిరి నియోజకవర్గంలో నంబులు పూలకుంట మండలంలో మొన్న రోజున అక్కడ మేము మరికమ్మ తిన్న గ్రామానికి పోతే మామిడి చెట్లు పెట్టుకున్నటువంటి రైతులు, ఆ రైతులకు తెలియకుండానే పెత్తందారులు వాళ్ళ భూములను పట్టాలు చేయించుకున్నటువంటి పరిస్థితి. రైతులేమో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మామిడి చెట్లను 9 బోర్లు 10 బోర్లు వేసుకొని ఏమాత్రం తెలియనటువంటి అమాయక రైతులు అన్యాయమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఈ ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాను. ఆ రైతాంగాన్ని అన్యాయం చేయొద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. రైతు అనేవాడు బతికుంటేనే పట్టడం అన్నం అందరికీ ఉంటుంది, డబ్బుతోనే కడుపు నిండదు, అన్నం తింటేనే, అన్నపూర్ణ మాదిరిగా ఈ రాష్ట్రం ఉంటేనే ఇక్కడ రైతాంగం కావచ్చు, సమాజం కావచ్చు, ఆర్థికంగా స్థిరంగా ఉంటుందనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారు మర్చిపోతా ఉన్నారు. రైతాంగం పట్ల ఆలోచన చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము. అనంతపురం జిల్లా రైతాంగం కూడా ఈ పరిపాలన ఏదైతే 2 సంవత్సరాల పరిపాలన ఉందో ఈ రోజు మీరు కడుపులో బాధ పెట్టుకుని మనసులోనే కుమిలిపోతున్నారు, కానీ బయటికి చెప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ పెన్షన్ పోతుందో ఏం పోతుందో అని ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మన పట్ల చూస్తున్నటువంటి దృష్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి తెలియజెప్తాను. మనల్ని మనుషులుగా చూడటం లేదు, ఓటర్లుగా మాత్రమే చూస్తా ఉన్నాడు. కాబట్టే అమ్మఒడో నాయన గుడ్డినో ఏదో ఒకటి చెప్పేసి డబ్బులు ఇస్తా ఉన్నాడు, ఈ డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తాడని భ్రమల్లో బతుకుతా ఉన్నాడు. ప్రజలు ఎప్పుడు కూడా విఘ్నులు, సున్నిత మనస్కులు, సరైన సమయంలో బుద్ధి చెప్పేటువంటి సమయం కోసం వేచి ఉంటారు. కానీ మీరేదో వారి క్రమంలో బతుకుతా ఉన్నారు. ఈ ప్రజానీక పిచ్చోళ్ళు మనం చేసిన దాంతో తృప్తి పడిపోయేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తారు, మనం ఈ 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తాం, అన్ని వర్గాల్ని విస్మరిస్తాం అనే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజానీకం బుద్ధి చెప్తుంది. ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతాంగం ముందు వరుసలో ఉండి మళ్ళీ మీకు బుద్ధి చెప్తుందని సందర్భంగా హెచ్చరిస్తూ, ముఖ్యమంత్రి గారు రైతు దినోత్సవం ఆచరించడానికి మునిపే ఈ అనంతపురం జిల్లా రైతాంగం తరఫున తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది 2018 సంవత్సరానికి చెందినటువంటి
ఖరీఫ్ సీజన్ కు చెందినటువంటి ఇన్పుట్ సబ్సిడీని, అదే 2930 కోట్లని, అదే రకంగా 2020 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్ కు చెందినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 2500 కోట్లను వెంటనే విడుదల చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.